Ready to move in premium triplets villas at Kollur APR Projects. Pithapuram Niyojakavargamlo Pawan gelustada leda. Ekkada chusina ide topic pai discussion. ఆ నియోజకవర్గం గురించి గతంలో ఎంతమందికి తెలుసో తెలియదో కానీ పవన్ పోటీ చేస్తున్నారు అన్నప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల ఫోకస్ పిఠాపురం పైన. ప్రెజరే కాదు, వైసీపీ అధినాయకత్వం కూడా పిఠాపురం గెలుపే లక్ష్యంగా వ్యూహరచన చేస్తోంది. ఎందుకు అంటే అక్కడ వైసీపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి వంగగీత ఒక్కరే కానీ ఆమె తరపున పనిచేస్తుంది దాదాపు నలుగురు వైసీపీ నాయకులు. ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, దాడిశెట్టి రాజాతో పాటు రీసెంట్ గా పార్టీలోకి వచ్చిన ముద్రగడ పద్మనాభం కూడా. పవన్ కళ్యాణ్ కు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ చెడిందో కానీ వారిద్దరి మధ్య ఉన్న వైరం చంద్రబాబు జగన్ మధ్య కూడా లేదేమో అనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ చూసుకున్నా అదే జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. విడివిడిగా పోటీ చేసి వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకూడదనే ఉద్దేశంతోనే టీడీపీతో జతకట్టారు. అంతేకాదు తాను పొత్తులో ఉన్న బీజేపీని కూడా తమ కూటమిలో చేరేలా చేశారు. పొత్తులో భాగంగా 21 సీట్లలోనే పోటీ చేసేందుకు పవన్ ఒప్పుకున్నారు. పవన్ కు తాను మంత్రినవ్వాలనే, సీఎం అవ్వాలనే కోరిక లేదనేది స్పష్టం. కేవలం జగన్ ను పవర్లో నుంచి దించాలి, ఏపీని కాపాడాలి అనే నినాదాన్ని బాహాటంగా ప్రకటిస్తూ అడుగులు వేస్తున్నారు. ఇంత కసితో ఉన్న పవన్ ను ఓడించడానికి జగన్ చెయ్యని ప్రయత్నం లేవనే చెప్పాలి. గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడించిన వైసీపీ ఈసారి ఒక్కచోట ఓడించలేదా అన్నట్టు సర్వశక్తులు ఒడ్డుతూ పావులు కదుపుతోంది. గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన అభ్యర్థిని స్వయంగా జగనే కండువా కప్పి పార్టీలోకి చేర్చుకోవడం చేశారు. అంతేకాదు సిట్టింగ్ ఎమ్మెల్యేను వంగగీతకు సపోర్ట్ గా ఉంటూ గెలిపించే బాధ్యతను జగన్ అప్పచెప్పారు. అయితే వైసీపీ చేస్తున్న ఈ హడావిడితో పిఠాపురం స్థానానికి మరింత హైప్ వచ్చిందని చెప్పుకోవాలి. ఈసారి ఎలాగైనా పవన్ కళ్యాణ్ గెలిపించారని జన సైనికులు కూడా పట్టుమీదున్నారు. పవన్ గెలుపుపై టీడీపీ చీఫ్ చంద్రబాబు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారని చెప్పుకోవాలి. ఈ క్రమంలోనే పిఠాపురం టీడీపీ నేత వర్మను పిలిపించి మరీ సపోర్ట్ గా నిలవాలని బాబు చెప్పారు. అందుకు ప్రతిఫలంగా ఎమ్మెల్సీ ఇస్తానని, వీలుంటే మంత్రిగా కూడా చేస్తానని చెప్పినట్లుగా సమాచారం. దీంతో వర్మ కూడా పవన్ గెలుపునకు శక్తివంచం లేకుండా పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో అయితే ఈ నియోజకవర్గం కాకపోతే ఆ నియోజకవర్గంలో పవన్ ను గెలిపిస్తారని, ఇరు నియోజకవర్గాలు అంటే వైజాగ్ భీమవరం ప్రజలు ఓట్లు పూర్తి స్థాయిలో వేయలేదని టాక్. ఈసారి ఒక నియోజకవర్గమే కనుక ప్రజలు కూడా పవన్ వెంట ఉంటారనేది అనలిస్టుల టాక్. మరి చూద్దాం వైసీపీ పరివారం శ్రమ ఫలిస్తుందో, పవన్ పవర్ గెలిపిస్తుందో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.